పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అండగా జగన్ తల్లి విజయమ్మ ఉండబోతున్నారట సో తెలంగాణలో మరి విజయమ్మ అలాగే షర్మిల కలిసి ఒక కొత్త పార్టీ పెట్టి దానికోసం పోరాడుతున్నారు ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వైజాగ్లో జరిగిన దారుణాన్ని చూసినటువంటి మరి విజయమ్మ నిజంగానే అక్కడ ఏదో అనుకుంటాం కానీ ఇంకేదో జరుగుతుంది అందుకే ఈ విషయాల్లో మాత్రం నేను జాగ్రత్తగా ఉంటానంటూ అసలు ఎప్పుడు ప్రియాకి సంబంధించినటువంటి మరి అసలు ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల్లో మరి మేము అండగా నిలబడతామని వైఎస్ విజయమ్మ చెప్పినట్టుగా సమాచారం వైజాగ్లో జరిగినటువంటి ఇబ్బందికర పరిణామాలు సొంతంగా వైసీపీ వాళ్ళు కలిగించిన సంగతి తెలిసిందే అసలు జగన్మోహన్ రెడ్డికి షర్మిలా విజయమ్మకి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా యాంటీక్స్గా ఉన్నట్టుగా సమాచారం సో ఈ ఆంటీలకి ఆంటీల కూడా ఏంటో తెలియడం లేదని కొంతమంది తలలిపెక్కుంటున్నా రాబోయే రోజుల్లో మాత్రం జగన్కి చుక్కలు చూపించడం షర్మిలా గ్యారంటీ అంటూ చెప్తున్నారు సో అది ఎవరి ప్లానో ఏం ప్లానో తెలియదు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ టాలెంట్తో మాత్రం బతికించడం సాధ్యమయ్యే పనైనా అంటే అవునని తెలుస్తుంది సో ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్కి అండగా మన జగన్ తల్లి విజయమ్మ నిలవబోతోందట సో అంతేకాకుండా ఇప్పుడు కావాలనే ఇవంతా వైసీపీ కార్యకర్తలు చేయించారని జగన్ కూడా చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కాలేదు సో ఒక పెద్ద స్టార్ హీరో అలాగే ఆయన ఒక పార్టీకి నాయకుడు అలాంటి వ్యక్తికి ఇంత అసౌకర్యాన్ని కలిగించడం కావాలని అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం మీ మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఎలాంటి వెగిలి చేసలు చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మా సపోర్ట్ పవన్ కళ్యాణ్కి ఉంటుందంటూ తేల్చేశారట వైఎస్ విజయమ్మ దీంతో ఇప్పుడు ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది పవన్ కళ్యాణ్కి ఏకంగా సీఎం తల్లే ఓకే చెప్తుండడం అలాగే ఆమె సపోర్ట్ చేస్తాను తనకి అన్యాయం జరిగిందంటూ చెప్తోంది వైఎస్ విజయమ్మ